ఐదు ఫ్యామిలీలే జగన్ లక్ష్యమా? 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడం విపక్ష వైసీపీ అధినేతకు చావో రేవో లాంటిది. ఇప్పటికే 8 ఏళ్లుగా అధికారం కోసం పోరాటం చేస్తున్న జగన్ 2019 ఎన్నికల్లో కూడా అధికారంలోకి రాకపోతే మరో 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సిందే. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తన వద్ద ఉన్న వ్యూహాలన్నింటినీ అమలు చేయడంతో పాటు చంద్రబాబును ఓడించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార టీడీపీలో బలంగా ఉన్న ఓ 5 టాప్ పొలిటికల్ ఫ్యామిలీస్ పై జగన్ గురి పెట్టినట్లు తెలుస్తోంది. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి ప్రస్తుతం టీడీపీలో ఉన్న 5 కుటుంబాలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్న జగన్ ఆ కుటుంబాలకు భారీ ఆఫర్లు ఇచ్చినట్లే తెలుస్తోంది. జగన్ టార్గెట్ పెట్టుకున్న 5 కుటుంబాల్లో గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి కుటుంబంతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బలమైన అనుచరగణం ఉన్న మాగుంట కుటుంబం, కడప జిల్లాకు చెందిన కందుల రాజమోహన్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కుటుంబం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ రాజకీయ నేత పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుటుంబాలు ఉన్నట్లు తెలిసింది. వైసీపీలోని కీలక నాయకులు ఇప్పటికే ఈ 5 కుటుంబాలతో చర్చలు జరుపుతున్నట్లు కూడా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. గుంటూరు జిల్లాలో 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ రాజకీయవేత్త అయిన రాయపాటి కుటుంబంతో వైసీపీకి చెందిన ఒకరిద్దరు నాయకులు చర్చలు జరిపే ప్రయత్నం చేసినా వారు వైసీపీలో చేరే అంశాన్ని నిర్ద్వందంగా తిరస్కరించినట్లు సమాచారం. వైసీపీలో చేరితే రాయపాటికి గుంటూరు, నరసరావుపేట లోక్సభ సీట్లలో కోరుకున్న సీటుతో పాటు రాయపాటి తనయుడికి జిల్లాల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలిసింది. అలాగే ప్రకాశం జిల్లాలో రాజకీయంగా పట్టున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సైతం వైసీపీ నుంచి ఆఫర్ రాగా ఆయన సైతం ఆ ఆఫర్ను తిరస్కరించారని సమాచారం. పార్టీలో చేరితే ఒంగోలు ఎంపీ సీటుపై ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే కడప జిల్లాకు చెందిన కందుల రాజమోహన్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీతో డి అంటే డి అనే రేంజ్లో వ్యవహరించారు. ఆయన వైసీపీలోకి వస్తే జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సీటు ఇస్తామని వైసీపీ నుంచి ఆఫర్ వెళ్లినట్లు సమాచారం. అలాగే మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి సైతం పార్టీలోకి వస్తే ఆమెకు బాపట్ల ఎంపీ సీటుతో పాటు ఆమె భర్త పనబాక కృష్ణయ్యకు నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ సీటు ఇస్తామని వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు పనబాకతో చర్చలు జరిపినట్లు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలో 5-6 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న గౌతు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలాస నుంచి వరుస విజయాలు సాధిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుటుంబంపై వల వేసిన జగన్ గౌతు ఫ్యామిలీ పార్టీలోకి వస్తే గౌతు శివాజీకి ఎమ్మెల్సీతో పాటు శివాజీ కుమార్తె గౌతు సురేషకు పలాస అసెంబ్లీ సీట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలిసింది. జగన్ ఆఫర్ చేసిన ఆ 5 కుటుంబాల్లో రాయపాటి, మాగుంట, గౌతు ఫ్యామిలీలు ఆ ఆఫర్లను తిరస్కరించినట్లు తెలిసింది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పెద్ద తలకాయలపై సైతం గురిపెట్టి వారిని పార్టీలో చేర్చుకునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లతో వల విసురుతున్నట్లు ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.